ఒక 25 ఏళ్ల కిందటంటే ప్రతి సంవత్సరం సీజన్ రాగానే రైతు కూలి సంఘాలు ఫ్యాక్టరీలు మినిమం వేజెస్ అని ధర్నాలు చేసేవాడు. ఇప్పుడు ఏమున్నాడు కమ్యూనిస్ట్ పార్టీలు, ఒక్కళ్ళు చేసిన ఒక్క మనిషి కూడా రాడు. ఎందుకు తెలుసా? మినిమం వేజెస్ 350 రూపాయలు సార్, ఇవాళ 400 రూపాయలు ఉంది. ఇవాళ కూలి ఎంత ఇస్తున్నారు తెలుసా? 600 రూపాయలు ఇస్తున్నారు. ఏ వాలంటీర్లకు అది కూడా లేదు మరి. రోడ్లు ఇవాళ అన్నిటికంటే ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి రైతులండి. కరెంట్ మీటర్లు పెడుతున్నారు వాళ్ళు, బెదిరీటి వాళ్ళని, వాళ్ళకి మానసికమైన టెన్షన్. ఒక రైతు 2 ఎకరాలు, నేను ఒకటే చెప్తున్నా సార్, ఎవరైనా సరే పొలిటికల్ లీడర్ అవచ్చు గవర్నమెంట్ అప్పులు, నీకు ఒక 2 ఎకరాలు వ్యవసాయం చేయండి లేదా 2 ఆవులు మెంచండి, అప్పుడు తెలుస్తుంది వ్యవసాయంలో ఉన్నటువంటి విలువ. ఇంట్లో కూర్చొని మా సూపర్ బజార్కి వెళ్ళి ఫుడ్ కూరగాయలు లేకపోతే తెచ్చుకొని తింటే దాని వాల్యూ తెలియట్లేదు. మీరు పండిస్తే తెలుస్తుంది అది. డబ్బు దేవుందండి, ఒక ఎకరం అమ్మితే 10 లక్షలు ఉన్నది, 10 కోట్లు అవుతుంది, దానికి వాల్యూ తెలియట్లా. కష్టపడి సంపాదించే రైతు ఆ విత్తనాలను పోసి చేస్తే వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా ఉంది. అందుకనే అన్ని రంగాల్లో కూడా, అన్ని రంగాలు, ఈ ఫలానా రంగం అని చెప్పడానికి ఆఖరి ట్రక్ డ్రైవర్లు అండి, వాళ్ళు మిగతా స్టేట్లోనేమో డీజిల్ ఏమో అక్కడికి ఇక్కడ 15 రూపాయలు తేడా ఉంది సార్ సస్తనం మేము, ఆ బోర్డర్లో కొట్టించుకొని వచ్చిన పరిస్థితి. ఈ మామూలుగా ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉంటే ట్యాంకులు పట్టుకోవచ్చు, కానీ పట్టుకుంటే అది ఒకేసి అయింది, మళ్ళీ విడిగా పోసుకొచ్చుకుంటే. అంటే 15 రూపాయలు అండి, ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అండి పెద్ద లారీలకి. సో అందుకని ఏ సెక్షన్ కూడా ఇవాళ హ్యాపీగా లేదు. అందుకని 2024 తర్వాత ఇందాక మా సోదరుడు శ్రీనివాస్ అన్నట్టుగా ఇదే ఆయనకు ఒక ఛాన్స్, భగవంతుడు దేవతలు తదాస్తన్నారు ఆయనకి. ఇంకా జీవితంలో మీరిద్దరు పొత్తులో ఉన్నారు, పక్క పక్కన కూర్చున్నారు. సాగర్ గారు శ్రీనివాస్ గారు పొత్తులో ఉన్నారు వర్చువల్ గా, మూడు కలుస్తాయా ఏంటనేది ఫిజికల్ గా ఉన్నాం కదా, ఫిజికల్ గా మీరు పొత్తులో ఉంది జనసేన బీజేపీ పొత్తు సార్, ఫిజికల్ గా మీ ఎదురుగా ఉన్నాం కదా, ఇది వాస్తవం ముందు ప్రస్తుతానికి. ఎందుకంటే నేనేది పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారితో కూడా యువగాలను చెప్పిస్తే బాగుండేదని ఏదో సత్యకుమార్ గారు అన్నారు. నాకు తెలిసి గతంలో తెలుగుదేశం పార్టీతో వామపక్షాలు విడిగా పొత్తు పెట్టుకున్నాయి, తెలుగుదేశం పార్టీతో బీజేపీ విడిగా పొత్తు పెట్టుకుంది ఒకే ఎలక్షన్లో. వామపక్షాలకి బీజేపీకి పొత్తు లేదు, కానీ టీడీపీ వామపక్షాలు ఉన్నాయి, టీడీపీ బీజేపీ ఉంది 89-94 ఆ టైంలో. సో అలా జనసేన ఇటు టీడీపీతో ఉంటుంది, ఇటు బీజేపీతో ఉంటుందేమో, టీడీపీ బీజేపీ కూడా ఉంటాయి పొత్తులు సార్. ఇంకా మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా నెల పైన ఉంది, నెల తర్వాత మా అధిష్టానం ఉంది. మేము ఇప్పటి వరకు చేస్తున్నది ఏంటంటే ఎన్నికల గురించి ఏ విధంగా సమాయత్వం లేదు, మా ప్లానింగ్ మేము చేస్తాము. పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా ఈ ఒక 4-5 ఇష్యూస్ మీద మేము టేకప్ చేసిన తర్వాత మా మీద పర్సనల్ కూడా వెళ్ళారండి విజయసాయిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మేము ఎలక్ట్రిసిటీ మీద మాట్లాడితే, ముందు మీద మాట్లాడితే, ఇసుక మీద మాట్లాడితే, కరప్షన్ మీద మాట్లాడితే పర్సనల్గా, అంటే ఒక ఆడవాళ్ళని ఈ భారతదేశంలో సీతామహదేవ్ పుట్టిన దేశంలో అలా ఎవరు విమర్శించరు, కానీ వాళ్ళకి ఆ కల్చర్ పోయింది. ఇక బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు అలా తయారైపోయారు. అంటే పురంధరేశ్ గారు వచ్చిందా నిజంగానే చాలా గట్టిఫైట్ చేశారు, అప్రిషియేట్ చేయాలి మీ పార్టీ ఆంధ్ర విభాగాన్ని, కానీ మీ కేంద్రం సహకరించట్లేదు మీకని ఒక లేదు సార్. మేము ఇదిగో ఎందుకంటే తమిళనాడులో ఇసుక సంబంధించి ఎంటర్ అయింది మంత్రి సెంథిల్ని, మంత్రిగా ఉండగా అరెస్ట్ చేయబోతే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు హార్ట్ అటాక్ వచ్చి. మేము ఢిల్లీలో లిక్కరు, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ గురించి, ఇసుక గురించి మీరు అంత ఫైట్ చేస్తున్నారు కదా, ఎందుకు కేంద్రం అలా కదలలేదు? కనీసం ప్రకటన కూడా చేయదే కాదు కాదు. ఇప్పుడు పురంధేశ్వర్ గారి లెటర్లు 4 ఉన్నాయి నా దగ్గర. మేము ఒకటి అమిత్ షా గారి, పురంధరేశ్వర్ ప్రెస్ మీట్ని ఫాలో అయ్యా, ఆమె క్షేత్రస్థాయిలో కలిసి ఉద్యమం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కార్పొరేషన్ల ముసుగులో కూడా మొత్తం ఎంత తెచ్చిందని సుమారు 10 లక్షల కోట్లు పైచీలకు విత్ బ్రేకప్ నంబర్స్తో పాటు ఆమె ప్రజెంట్ చేశారు. అది ఆమె సొంత నెంబర్స్ కాదు, కాగ్ నుంచి తీసుకున్నవి, గవర్నమెంట్ బడ్జెట్లో చెప్పినవన్నీ ఇవన్నీ ప్రజెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి ఆమె రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, బయటకు వచ్చారు. 3 రోజుల తర్వాత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు? లేదు, కేవలం 3-4 లక్షల కోట్లే తెచ్చుకున్నాడు అన్న. కాదు కాదు, ఎవరిని ఎవరు ఫూల్ చేస్తున్నారు అంటున్నారు కాదు. ఇందులో చిన్న కరెక్షన్ ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కార్పొరేషన్ లోన్స్ కాకుండా మిగతా అనే విషయంలో చెప్పారు. అది ఆ రోజు పార్లమెంట్లో కావాల్సింది కాదు, అందుకే విత్ విత్ మీరు తొందరపడి పక్కన. మేమంతా 4 నెలలు 3 నెలలు మేము మొదలుపెట్టి, వారు
మీరు దాని రిజల్ట్ వస్తుంది. నేనే ప్రభుత్వం మీద వారు మొదలు పెట్టారు కానీ ఇండైరెక్ట్ గా కేంద్రం వారు అనుకుందేమో. అసలు మా నడ్డా గారు మా కేంద్రం చెప్పందే మేము ఎలా ఫైట్ చేస్తాం సార్? మీరు మర్చిపోండి, మీరు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మళ్ళా మీరు ఈసారి డిబేట్ వచ్చే తెలుగు మీరే చెప్తారు మీ ఏ యాక్షన్ జరుగుతుంది ఏంటంటే. ఇది నా వాదన కాదు సార్, మీ వాదన గారు ఆర్గ్యుమెంట్ విని పురంధరేశ్వర గారు ప్రెస్ మీట్లు ఫాలో అయ్యి పురంధరేశ్వర గారు క్షేత్రస్థాయి ఉద్యమాలు చూసి పురంధరేశ్వర గారు కేంద్ర మంత్రి కూడా వివరించి ఆమె ప్రభుత్వం చేసింది 10 లక్షల కోట్లు అని చెప్పలే. పురంధరేశ్వర గారు ప్రభుత్వం చేసింది కార్పొరేషన్ చేసింది పెండింగ్ బిల్స్ ఇంత నెంబర్ ఇచ్చారు. ఓకే, పార్లమెంట్ లో రఘురామకృష్ణరాజు గారు అడిగిన ప్రశ్న కూడా ప్రభుత్వము కార్పొరేషన్లు మొత్తం చేసిన అప్పులు ఎంత అని అడిగితే ఓన్లీ ప్రభుత్వం చేసిందే చెప్పి, అది కూడా ఎంత విచిత్రమో తెలుసా మీకు? నేను ఫాలో అయ్యాను, అందుకని నేను మీకు చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 బడ్జెట్ ఓకే 23-24 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఎలా ప్రవేశపెడతారు బడ్జెట్ మీకు తెలియదు కాదు, మీరు కూడా జడ్పీ చైర్మన్ చేశారు తెలుసు కదా, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఒకటే సిస్టమ్. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో వచ్చే ఏడాదికి అంటే రాబోయే ఏడాదికి మేము చేద్దాం అనుకుంటున్న అప్పులు ఇంత ఆదాయంలో చూపించుకున్నారు గణాంకాలు. మొన్న రఘురామకృష్ణరాజు గారు ఇతరుల పార్లమెంట్లో ప్రశ్న అడిగేసరికి ఆ బడ్జెట్ ఇయర్ అయిపోయింది, యాక్చువల్స్ వచ్చేసినాయి, కాగ్ నివేదిక కూడా వచ్చేసింది. కానీ మీ కేంద్రం ఇచ్చిన సమాధానం ఏముందో తెలుసా? వచ్చే సంవత్సరం మేము చేద్దాం అనుకుంటున్న అప్పుల వివరాలు అని బడ్జెట్ పేపర్లో పెట్టిన, ప్రభుత్వం బడ్జెట్ పేపర్లో పెట్టిన రాబోయే సంవత్సరానికి మేము 1,000,000,000 అప్పు చేద్దాం అనుకుంటున్నా అనే ఫిగర్ తెచ్చి ప్రభుత్వం చేసిన అప్పు అన్నారు. అది కాదు సార్ ప్రభుత్వం చేసింది, దానికి 100 రెట్లు ఎక్కువ చేసింది. ఎక్కువ చేసిన వివరాలు కూడా కేంద్రం చేతిలో ఉన్నాయి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. కాగ్ నివేదిక కూడా వచ్చింది, మీరు ఇంత చేశారు కార్పొరేషన్ పేరుతోని. ఈ లెక్కలు ఇవ్వలా, బడ్జెట్ ఎస్టిమేషన్ లెక్క చెప్పారు, బడ్జెట్ యాక్చువల్స్ చెప్పలా. ఇది కామన్ మ్యాన్ కి అర్థం కాదు సార్. మేము ఎన్ని కావాలి ఈ వివరాలన్నీ మీరు ఏం చెప్పాలంటే మళ్ళీ మూర్తి గారు కాదు ఈ వివరాలని మళ్ళీ పురంధరేశ్వర గారు ప్రెస్ మీట్ పెట్టి అవసరం లేదు. మేము ఆల్రెడీ మేము దీన్ని కింద లెవెల్లో మేము తీసుకెళ్తున్నాం, దీని మీద ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ అయిపోతున్నాం. పురంధరేశ్వర గారు మళ్ళా ప్రజెంటేషన్ చేసి ఏది ఎల్ఈడి స్క్రీన్ల మీద ప్రజెంటేషన్ చేసి మీరు వాళ్ళు ఎక్కడ ఎంత చేశారు ఈ 5 సంవత్సరాలు అనేది మేము తప్పకుండా ప్రజెంట్ చేస్తాం, కింది స్థాయిలో ఉన్నటువంటి సామాన్య మార్గంలో అర్థమయ్యే భాషలో చెప్తాం. కేంద్రం ఏ రోజు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రశ్న లేదు, చేయదు కూడా. వీళ్ళ అవినీతి సపోర్ట్ చేయాలి. మీ మీద రెస్పెక్ట్, పాతూరు నాగభూషణం గారి మీద వ్యక్తిగతంగా ఉన్న గౌరవంతో, పురంధరేశ్వర గారి మీద, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారి మీద నాకున్న ప్రత్యేక అనుబంధంతో మీకు ఏం చెప్తున్నానంటే, తెలంగాణ ఎన్నికల్లో నోటిఫికేషన్ రావడానికి ముందు వరకు, కర్ణాటక ఎన్నికల వరకు అనుకోండి,